నమస్తే విబిసి ఆన్ టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. అయ్యప్ప భక్తులకు స్పాట్ బుకింగ్ ఉండదన్న కేరళ మంత్రి విఎన్ వాసవన్ రోజుకు 80,000 మంది దర్శనానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడి. శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేకు అస్వస్థత, ముంబై రిలయన్స్ ఆసుపత్రిలో అత్యవసర చికిత్స. ఏపీలో లాటరీ ద్వారా మద్యం దుకాణాల కేటాయింపు, పారదర్శకంగా ప్రక్రియ జరిగిందంటున్న వ్యాపారస్తులు. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం, కోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ అధికారులు. శబరిమల అయ్యప్ప దర్శనానికి వచ్చే భక్తులకు స్పాట్ బుకింగ్ ఉండదని కేరళ దేవాదాయ శాఖ మంత్రి విఎన్ వాసవన్ స్పష్టం చేశారు. మండల మకర విల్లకు అయ్యప్ప భక్తులందరికీ స్వామి దర్శనం లభిస్తుందని ఆయన తెలిపారు. దైవ దర్శనం నిమిత్తం భక్తులు వర్చువల్ క్యూ విధానంలో శబరిమల ఆలయ అధికారిక వెబ్సైట్ ద్వారా తమ దర్శన టికెట్లు, ప్రసాదాలను ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలని, భక్తులందరూ సురక్షితమైన తీర్థయాత్ర జరుపుకునేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందని ఆయన వెల్లడించారు. రోజుకు 80,000 మంది యాత్రికులను దర్శన అనుమతించనున్నట్లు మంత్రి తెలిపారు. శివసేన అధినేత మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే అస్వస్థకు గురయ్యారు. ఒక్కసారిగా ఆయనకు గుండె సంబంధిత సమస్య తలెత్తడంతో హుటాహుటిన ముంబైలోని రిలయన్స్ ఆసుపత్రిలో చేర్పించారు. ఆయనకు యాంజియోప్లాస్టీ నిర్వహించడానికి వైద్యులను ఏర్పాట్లు చేశారు. విశాఖ జిల్లాలో మద్యం షాపుల వేలం ప్రక్రియ సజావుగా సాగుతుంది. జిల్లాలో మొత్తం 155 షాపులను దక్కించుకునేందుకు 4,139 మంది పోటీ పడ్డారు. స్థానిక ఉడా చిల్డ్రన్ థియేటర్ లో జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ ఆధ్వర్యంలో ఉదయం 8 గంటలకే ప్రక్రియ ప్రారంభించారు. ఎక్సైజ్ శాఖ నిబంధనలకు అనుగుణంగా దరఖాస్తులను పరిశీలించిన అనంతరం వేలం పాట ప్రక్రియకు వాటిని అనుమతించారు. Digit serial number 1226. Number 19. Digit serial number 2. Successful applicant is 19. Token number 19. Token number 19. 19. Guttiga Giri Babu. Guttiga Giri Babu. Adhesion. Second successful applicant is 17, token number 17, Bappu Prasad Rao. Second successful applicant 16, Swarna Pudi Mansoor Rao. Okay, shop number. మద్యం దుకాణాలను రద్దు చేసి తిరిగి పాత పద్ధతిలో వేలం నిర్వహించడాన్ని వ్యాపారస్తులు స్వాగతిస్తున్నారు. ఎలాంటి రాజకీయ ప్రమేయాలు లేకుండా వేలం పాట ప్రక్రియ పారదర్శకంగా నిర్వహిస్తున్నారని వారు తెలిపారు. గడిచిన 5 ఏళ్లలో కల్తీ మద్యం బారిన పడి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని, ఇకపై ఆ పరిస్థితి రాకుండా కూటమి ప్రభుత్వం మద్యం పాలసీని తీసుకువచ్చిందని పలువురు ఆనందం వ్యక్తం చేశారు. గత 5 సంవత్సరాల్లో కూడా ప్రజలకి, సామాన్య ప్రజలకి, మనిషికి కూడా ఎవరికి ఇవ్వకుండా వాళ్ళ చేతిలో పెట్టుకుని కల్తీ మద్యం అమ్మి చాలామంది ప్రాణాలు తీశారు. దాని మీద కూడా మేము చాలా మందికి స్పందించామండి. లెక్కలకు తెలియని మంది చనిపోయారు ఆ లివర్ వ్యాధితో. కానీ ఈ ప్రభుత్వం కూడా ఎవరు పట్టించుకోలేదండి. కానీ ఈ రోజున మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి మంచి మద్యం ఇద్దాం, అది సామాన్య ప్రజలకు ఇద్దాం, వాళ్ళు కూడా బాగుపడాలి, వాళ్ళకు ఒక రూపాయి బతకాలి, తినాలి బతకాలి అన్న ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు రావడం మాకు చాలా ఆనందంగా ఉందండి. ఈ రోజున మేము ఒక షాప్ దొరికిందండి మాకు, మేము ఇంకా ఆనందంగా ఉన్నాం. మాది 47వ షాప్ వచ్చింది సార్. డిమాండ్ అంటే సార్ తాగివాడు బట్టి ఉంటుంది సార్, మేమేమి చెప్పలేం కదా, మేము ఇంటికి వెళ్ళి తీసుకురాలేం. ఉంది సార్, ఒక 34 మంది వచ్చారండి, అందులో ఒకరికి దక్కిందండి మాకు సార్. చాలా హ్యాపీగా ఉంది సార్. నేను ఏదో ముందు అనుకున్నాను ఇదేమైనా గోల్మాల్ అయ్యి అవుతుందా అనుకున్నాం, కానీ నిజంగా చాలా చక్కగా ఉంది సార్. అంటే జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు, జాయింట్ కలెక్టర్ గారు ఉన్నారు, సివిల్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు ఉన్నారు, అందరూ ఆ సమక్షంలో కూడా చాలా చక్కగా జరిగింది. మేము ఫస్ట్ నేను ఏంటి ఎలాగో అవుద్దామని భయపడ్డాను, ఏమైనా అవుతుందా ఏంటంటే చాలా ట్రాన్స్పరెంట్గా మా కళ్ళు ఎదురుకుంటా రాదేస్తున్నారు,
చక్కగా ఉంది సార్ ఇందులో ఏ రాజకీయ ప్రముఖం కూడా ప్రాముఖ్యం కూడా లేదు ఎవర్ది కూడా ఇది లేదండి ఇందులో ఎలా ఉంది సార్ ఇది మళ్ళీ మంచి రోజులు వస్తాయి అనుకుంటారా ఇది మంచి మధ్యం తాగేవాడు ఆరోగ్యానికి భరోసా వచ్చింది అనుకుంటారా ఆరోగ్యానికి భరోసా వచ్చింది సార్ కాకపోతే జగన్ ఖజానాకు చేరకోకుండా ఉండాలనే గవర్నమెంట్ మద్యం షాపులను తీసేసి ప్రైవేట్ పరం చేశాడు చంద్రబాబు నాయుడు గారు ఈ రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా నిష్పక్షపాతంగా జరగాలని చంద్రబాబు నాయుడు ఆదేశించాడు ఆ ఆదేశానుసారం చక్కగా రాష్ట్రవ్యాప్తంగా చక్కగా మద్యం దుకాణాలు జరుగుతున్నాయి ఏ రాష్ట్ర ఏ జిల్లాలో కానీ ఎక్కడ రాజకీయ నాయకులకు ఆహ్వానం ఉంటే దాన్ని రెండు రోజులు ఎక్స్టెన్షన్ చేసి షాపులు ఈ లైసెన్సులు రెండు రోజులు ఎక్స్టెన్షన్ చేసి ఆ నిష్పక్షపాతంగా జరిగే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చారు ఆ ఆదేశానుసారం చక్కగా కలెక్టర్ లేటి ఎక్సైజ్ కమిషనర్ లేటి అందరూ చక్కగా దీన్ని పారదర్శకంగా తీసుకొని అమలు చేశారు పోటీ అంటే సార్ ఇప్పుడు వ్యాపారం అనేది మీకు తెలియదు ఏముంది మామూలుగానే ఉంటుంది వ్యాపారం అనేది రేటు తగ్గింది స్వచ్ఛం అంటే చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే మంచి మద్యం ఇవ్వాలి ఈ మన గత 5 సంవత్సరాల్లో చనిపోయిన వాళ్ళు ఎక్కువ అంటే స్పిరిట్ అది 10 రూపాయలు స్పిరిట్ అయితే 150 నుంచి 200 అమ్మేసి జనాలు ప్రాణాలు కోల్పోయారు జనాలంతా చాలామంది చనిపోయారు ఇలాంటివి జరగకూడదని 99 రూపాయలకి మద్యం క్వార్టర్ మద్యం అందిస్తూ క్వాలిటీ మద్యాన్ని ఇవ్వాలని ఆయన చంద్రబాబు నాయుడు మంచి ఉద్దేశంతో ప్రజలకు అందరికీ మంచి మద్యాన్ని సప్లై చేసే విధంగా అధికారులందరికీ ఆదేశాలు కూడా జారీ చేశారు చక్కని మద్యం మీద అమ్మాలి అని అలాగే ఇవి లిక్కర్స్ సిండికేట్లు ఏర్పడి హవా కొనసాగించాలని చాలా దగ్గరలో చూస్తే దానిని కూడా ఖండించి చంద్రబాబు నాయుడు అమల్లోకి తీసుకొచ్చారు నిష్పక్షపాతంగా జరగాలి ఏది వ్యాపారం ఏది జరిగినా అప్లికేషన్ అవ్వచ్చు ఏసీ దౌర్జన్యం చేయడం కానీ ఇలాంటివి లేదు అదే కానీ జగన్ గారికి ఇచ్చింటే ఈరోజు ఇక్కడ ఇలా నిలబడే పరిస్థితి కూడా లేదు వాళ్ళదే దౌర్జన్యం వాళ్ళే కర్రలు కట్లర్లు పట్టుకొని వచ్చి వాళ్ళే దౌర్జన్యం చేస్తాను నా పేరు పొత్తూరి మురళీశేఖర్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఈరోజు మద్యపాలం పాలసీని తీసుకురావడం జరిగిందండి గత ప్రభుత్వంలోని మద్యపాలం విపరీతంగా ఆలకాలు కలిపి ప్రాణాన్ని ఎక్కువ జరిగిందండి ఎందుకంటే దాని మీద టైంకి వెళ్ళి ఆ నిక్కర మీద వెళ్ళి ఆ టైంకి వాళ్ళు ఇవ్వకపోవడం టైంకి బంద్ చేయడం దాని నిక్కర మీద ఆలకాలు ఎక్కువ ఉండడం దాని మీద మనుషులు కూడా చాలామంది చనిపోవడం జరిగిందండి దాని మీద స్పిరిటు శానిటైజు అనేక వ్యసనాలకి అలవాటు పడిపోయి దాని మీద చాలా ఇబ్బందులు పడ్డారండి ప్రజలు ఈరోజు మద్యపాలన పాలసీ తీసుకొచ్చి బాబు గారు మంచి నిక్కర క్వాలిటీని తీసుకొస్తారని చెప్పి ప్రజలు అరసం ఎత్తున చేస్తున్నారండి దాని మీద కష్టపడేవారు ఉదయం కూలికెళ్ళి సాయంత్రం వచ్చేటప్పటికి ఒళ్ళు అలసిపోతుందండి అదేదో కొద్దిగా మంచి పాలసీ పెట్టినట్టయితే ఈరోజు ప్రజలు చాలా ఆమోదిస్తారని చెప్పి శుభమూలకంగా తెలియజేసుకుంటున్నామండి విశాఖ జిల్లాలో మద్యం షాపుల కేటాయింపుల ప్రక్రియ సజావుగా పూర్తయింది జిల్లాలో మొత్తం 155 షాపులను దక్కించుకునేందుకు 4139 మంది పోటీ పడ్డారు లాటరీ విధానంలో షాపుల కేటాయింపు జరపగా వీరిలో 11 మంది మహిళలు మద్యం షాపులను దక్కించుకోవడం విశేషం మరింత సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి మూర్తి అందిస్తారు విశాఖ జిల్లాలో మద్యం షాపుల కేటాయింపుల ప్రక్రియ ప్రశాంతంగా జరిగింది మొత్తం జిల్లా వ్యాప్తంగా 155 షాపులకు సంబంధించి 4000 పైచీలకు అప్లికేషన్లు వచ్చాయి వాటిని స్క్రూటినీ చేసి సజావుగా కేటాయింపుల ప్రక్రియ అయితే పూర్తి చేశారు దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీరామచంద్రమూర్తి గారు మనతో ఉన్నారు ఆయన అడిగి మనుషులు తెలుస్తున్నారు సార్ ఎలా జరిగింది ప్రక్రియ గతంలో ఆక్షన్ అంటే ఒక రకమైన ఉద్రిక్తత పరిస్థితులు ఉండేవి ఇప్పుడు ఏంటి సార్ మొత్తం వ్యవస్థ అంతా మార్చేశారు అసలు ప్రక్రియ అంతా మారింది మీకు ఏమనిపిస్తుంది ఎలా జరిగింది ఇప్పుడున్న నూతన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకంతా కూడా ట్రాన్స్పరెంట్ మేనర్గా ఆన్లైన్లో సిస్టమ్ మొత్తం అప్లికేషన్ స్పీడ్ చేసుకున్నాము ఇండియా లెవెల్లో ఎక్కడి నుంచి ఎవరైనా సరే ఇంట్లో కూర్చొని కూడా ఆన్లైన్ అప్లై చేసుకోవచ్చు ఇండియా లెవెల్లో ఎక్కడ తీసిన డీటీ కూడా మేము యాక్సెప్ట్ చేసాము అన్నీ చాలా ట్రాన్స్పరెంట్గా చేసినాము మొత్తం నా విశాఖ జిల్లాకు 155 షాపులకు గాను 4139 అప్లికేషన్లు వచ్చినాయి అందు ఈరోజు మార్నింగ్ 8 o'clock నుంచి లాటరీ సిస్టమ్ స్టార్ట్ చేసినాము 1 o'clock కంప్లీట్ చేసినాము అండర్ ది సూపర్విజన్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు ప్లస్ పోలీస్ అథారిటీ యొక్క సెక్యూరిటీతో మొత్తం చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినాము
అది ప్రతి సక్సెస్ఫుల్ అప్లికెంట్ లైసెన్స్ ఫీ 85 లక్షలకు గాను వాళ్ళు 1/6 అమౌంట్ ఈ రోజు అయినా కట్టచ్చు లేకపోతే రేపైనా కట్టచ్చు. వాళ్ళకి ప్రొవిజన్ లైసెన్స్ 1 వీక్ వరకు వ్యాపారం చేసుకుని ముందుకు ఇవ్వటం జరుగుతుంది. తర్వాత వాళ్ళు బీజీ కూడా 1/6తో మళ్ళీ కలిపి బీజీ ఇచ్చి ఒరిజినల్ లైసెన్స్ తీసుకోవాలన్నమాట. ప్లస్ వాళ్ళకి యూజర్ ఐడి పాస్వర్డ్ కూడా క్రియేట్ చేయడం జరుగుతుంది. 16వ తారీఖు నుంచి వాళ్ళకి స్టాక్ ఇవ్వడం జరుగుతుంది. 16వ తారీఖు నుంచి వాళ్ళకి ప్రైవేట్ రిటైల్ అవుట్లెట్స్ ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ అవుతాయి. సరే, మద్యం పాలసీలో ఉండే వెసులుబాట్లు ఏంటి, నిబంధనలు ఏ విధంగా ఉండబోతున్నాయి? వెసులుబాటు ఏం లేదు, మొత్తం కన్సర్న్గా లిక్కర్ అంతా కూడా గవర్నమెంట్ సప్లై మొత్తం కార్పొరేషన్ నుంచి మాకు ఇండియన్ తీసుకోవాలి, అక్కడే ఇస్తారు. ప్రతి వాళ్ళు కూడా రిటైల్ షాప్స్ మార్నింగ్ 10 AM నుంచి 10 PM వరకు సేల్ చేయాలి. ఎటువంటి MRP వైలేషన్స్ కానీ ఎటువంటి ఏమి ఉండకూడదు. సార్, బయట రాష్ట్రాల నుంచి కూడా చాలామంది దీనికి దరఖాస్తు చేస్తున్నారని తెలిసింది, ఏ రాష్ట్రాలు ఎక్కువ? ముఖ్యంగా ఒరిస్సా నుంచి, మాకు యూపీ నోయిడా నుంచి ఎక్కువ మంది వచ్చారు, ఎక్కువ మంది అప్లై చేస్తున్నారు. సార్, మహిళలు కూడా దీంట్లో పాల్గొన్నారు, వాళ్ళకి ఎంతమంది కేటాయించారు? మహిళలు పాల్గొన్నారు, దానిలో ఈ 150 షాపుల్లో లాటరీ సిస్టంలో వాళ్ళకి ఒక 11 మందికి మహిళలకు లాటరీ వచ్చింది. ఇప్పుడు షాపులు దక్కించుకున్న వాళ్ళకి విధి విధానాలు ఏంటంటే సూచించారు, ఏంటంటే ప్రక్రియ? అదే, షాపులు దక్కించుకున్న వాళ్ళు కంపల్సరీగా 1/6 అమౌంట్ లైసెన్స్ ఫీ అమౌంట్ ఈరోజు కట్టాలి, లేదంటే అట్లీస్ట్ రేపైనా రేపు కట్టేయాలి, ఓన్లీ నెక్స్ట్ సక్సీడింగ్ డే లోపు కట్టేయాలి. వాళ్ళు కట్టకపోతే మళ్ళీ నెక్స్ట్ రిజర్వ్ అప్లికెంట్కి మేము ట్రాన్స్ఫర్ చేస్తాం. లైసెన్సింగ్ పీరియడ్ ఎన్నాళ్ళు ఉంటుంది సార్ దీనికి? మొత్తం లైసెన్స్ పీరియడ్ 2 ఇయర్స్. ఫస్ట్ ఇయర్ 85 లక్షలు కట్టాలి విశాఖ పార్క్ కార్పొరేషన్లో, నెక్స్ట్ ఇయర్ 10% యాడ్ చేసి కట్టాలి. థ్యాంక్ యూ. ఇది ముఖ్యంగా ఏదైతే షాపుల కేటాయింపుల ప్రక్రియ ఇదివరకు గందరగోళంలో జరిగేది, కానీ ఇప్పుడు అవేమీ లేకుండా చాలా సాఫీగా జరిగిపోయినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా వ్యవస్థల మధ్య సమన్వయం కూడా ఈ ప్రక్రియలో మనకి స్పష్టంగా కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో మూర్తి, వివిసి అంటీవీ, విశాఖపట్నం. కాకినాడ జిల్లా వ్యాప్తంగా నూతన మద్యం షాపులు కేటాయింపు ప్రక్రియ చేపట్టారు. కలెక్టర్ కార్యాలయంలో లాటరీ పద్ధతిలో షాపులను కేటాయించే విధానాన్ని కలెక్టర్ సాన్మోహన్ సగ్లి ప్రారంభించారు. దరఖాస్తుదారులు పాల్గొని తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ డీసీటీ చైతన్య మురళి మాట్లాడుతూ, జాయింట్ కలెక్టర్ ఎక్సైజ్ అధికారుల పర్యవేక్షణలో లాటరీ ప్రక్రియ జరిగిందని, మొత్తం 155 షాపులను లాటరీ విధానంలో కేటాయింపు చేపట్టినట్లు వెల్లడించారు. ఈరోజు కాకినాడ జిల్లా మొత్తం 155 షాపులకు అప్లికెంట్స్ వచ్చిన్నారు. షార్ప్ 8కి ఇది ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. మధ్యాహ్నం 2-3 కల్లా కంప్లీట్ అవుతుందండి. దీంతో పాటుగా మాకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, అలాగే రాజమండ్రి కూడా ఈ లాటరీ ప్రక్రియ కొనసాగుతూ ఉంది. మిస్ అయిన వాళ్ళకి అది అట్లా ఉంటుందండి, రీజనబుల్ టైంలో వస్తే వాళ్ళు అలా ఉంటుంది. ఒకవేళ వాళ్ళు కనుక పర్మనెంట్గా రాలేకపోతే రిజర్వ్1, రిజర్వ్2 కూడా తీసి ఉంచారు, వాళ్ళకి ఇది ఇస్తారండి. కలెక్టర్ ఇస్ ద ఫైనల్ అథారిటీ. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి ఇది మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా అనంతరం వాయుగుండంగా మారే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ విభాగం హెచ్చరించింది. దీని ప్రభావం దక్షిణ కోస్తాంధ్ర మీద ఎక్కువగా ఉంటుందని, ఉత్తర కోస్తా జిల్లాలో ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశాలున్నాయని విశాఖ తుఫాన్ వాతావరణ హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. ఈ సమయంలో సముద్రంలో కరెంటు తీవ్రతతో పాటు బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదుంటున్న వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ తో మా ప్రతినిధి శ్రీదేవి ఫేస్ టు ఫేస్. ఉపరితల ఆవర్తన ప్రభావంతో అల్పపీడనం ఒకటి ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడింది. ఇది మరింత బలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ ప్రభావం ముఖ్యంగా దక్షిణ కోస్తాంధ్ర మీద కనిపిస్తుందని చెప్పి వాతావరణ నిపుణులు చెప్తున్నారు. అయితే మనతో పాటు విశాఖ వాతావరణ హెచ్చరికల కేంద్రం డ్యూటీ ఆఫీసర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఏర్పడినటువంటి అల్పపీడనం ఎప్పటిలోగా ఇది బలపడే అవకాశాలు ఉన్నాయి, ఇది దీని ప్రభావం మనకి కోస్తాంధ్ర మీద ముఖ్యంగా కనిపిస్తుంది అన్నట్టుగా ఒక సూచనలు కనిపిస్తున్నాయి, దీన్ని ఏమంటారు? ఓకే, ఈరోజు అయితే దక్షిణ ఆగ్నేయ బంగాళాఖాతంలో లో ప్రెషర్ ఫెయిర్ అయితే ఫామ్ అయింది. అది క్రమేపీ పశ్చిమ వాయుదశకు వెళ్తూ రేపటికల్లా అది తీవ్ర అల్పపీడనంగా మారే ఛాన్స్ ఉంది. అది అంటే సెంట్రల్ పార్ట్స్ ఆఫ్ సౌత్ బయా బెంగాల్ అంటాం. అలాగే నెక్స్ట్ కమింగ్ సబ్సిక్వెంట్ 2 డేస్లో అది ఫర్దర్గా ఈ పశ్చిమ వాయుదశకు వెళ్తూ మన దక్షిణ కోస్తా జిల్లాలోకి, నెక్స్ట్ నార్త్ తమిళనాడు అండ్ పుదుచ్చేరి ఈ ప్రాంతానికి చేరే అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. నెక్స్ట్ ఇప్పుడు దీని ప్రభావం చేత దక్షిణ కోస్తా జిల్లాలకు అయితే మట్టికి నెక్స్ట్ కమింగ్ 5 డేస్ వరకు కూడా పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షాలు, అలాగే కొన్ని
జిల్లాలకైతే భారీ వర్షాలు మరికొన్ని జిల్లాలకైతే భారీ నుంచి అతి భారీ వర్షం వచ్చేటట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. ముఖ్యంగా నెల్లూరు అండ్ ప్రకాశం ఈ రెండు జిల్లాలకు కూడా ఇవాళ రేపు రెండు రోజులు కూడా భారీ నుంచి అతి భారీ వర్షపాతం ఒకటి రెండు చోట్ల, అలాగే నెక్స్ట్ బాపట్ల అండ్ కృష్ణ ఈ రెండు జిల్లాలకి అదే ఒకటి రెండు చోట్ల భారీ వర్షం వచ్చేటట్టుగా ఫోర్కాస్ట్ మనం ఇస్తున్నాం. ఉత్తర కోస్తా మీద ప్రభావం ఒక మాదిరిగా ఉంటుంది. ఇది ఒక మాస వర్షాలు అంటే ఉరుములతో కూడా జల్లు అక్కడక్కడ వచ్చేటువంటి ఛాన్స్ ఉన్నాయి. అలాగే దక్షిణ కోస్తా తీరం వెంబడి కూడా బలమైన ఎదురుగాలిలు అయితే మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉండడం వల్ల నెక్స్ట్ కమింగ్ డేస్లో ఫిషర్మెన్ని అలాంగ్ దట్ కోస్ట్ ఇవన్నీ కూడా వేటకు వెళ్ళొద్దని చెప్తున్నాం. సార్, ఇప్పుడు సముద్రంలో కరెంటు తీవ్రత ఏ విధంగా ఉంటుంది? సిస్టమ్ ఏర్పడింది కదా. ఇప్పుడు అయితే ప్రస్తుతం అయితే అది రఫ్నెస్ ఒక మోడరేట్ నుంచి రఫ్నెస్ రఫ్ వరకు ఈ రేంజ్ మధ్యన అయితే ప్రస్తుతానికి అయితే ఉంటుంది. అది ఫర్దర్గా ఇంటెన్సిఫికేషన్ ఆఫ్ ది సిస్టమ్ ప్రకారం అది రఫ్నెస్ గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుంది. ప్రస్తుతానికి అయితే మటుకి మోడరేట్ రఫ్ ఈ రకంగా ఉన్నట్టుగా మనం చెప్తున్నాం. మత్స్యకారులు అందరినీ కూడా దక్షిణ కోస్తా తీరం వెంబడి ఉన్న మత్స్యకారులు అందరినీ వేటకు వెళ్ళొద్దని చెప్తాం. ఉత్తర కోస్తా వాళ్ళు వెళ్ళొచ్చండి. ఎస్. సో పోర్ట్ ఆపరేషన్స్ కానీ ఇవన్నీ ఎలా? అలాంటివి ఏం లేదు. సో ఇది మొత్తానికి చూసుకుంటే మనకి ఈ ప్రభావం అనేది ఎక్కువగా దక్షిణ కోస్తాంధ్రం మీద కనిపిస్తుందని చెప్పి విశాఖలోని తుఫాన్ హెచ్చరికల కేంద్రం డ్యూటీ ఆఫీసర్ శ్రీనివాస్ గారు చెప్తున్నారు. అయితే అక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. ఉత్తర కోస్తాంధ్రాల్లో కూడా ఒక మోస్తరు వర్షాలు లేదంటే జల్లులు పడే అవకాశాలు ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఈ ప్రభావం ఏదైనా సరే తీవ్ర అల్పపీడనంగా మారిన తర్వాతే ఒక అంటే ఒక ఐడియా వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా వాతావరణ నిపుణుల అంచనా ప్రకారం మనకు తెలుస్తుంది. విశాఖ నుంచి వీడియో జర్నలిస్ట్ ప్రేమ్తో శ్రీదేవి ఫర్ బీబీసీ ఆన్ టీవీ. ఉత్తరాంధ్రుల కల్పవల్లిగా ప్రసిద్ధిగాంచిన విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మవారి తొల్లెల సంబరం ఘనంగా జరిగింది. పులివేషాలు, కర్రసాము, కత్తిసాము, విచిత్ర వేషాలతో భక్తులు సందడి చేశారు. అమ్మవారికి మొక్కులు సమర్పించేందుకు భక్తులు బారులు తీరారు. ఘటాలతో అమ్మవారి నామస్మరణతో పట్టణం మారుమ్రోగింది. మాన్సస్ చైర్మన్ కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు, ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు, ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించిన చైర్మన్ అశోక్ గజపతిరాజుకు ఆలయ అధికారులు, పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం ఆలయాలను భ్రష్టు పట్టించిందని మండిపడ్డారు. రామతీర్థాలలో రాముని విగ్రహాన్ని ధ్వంసం చేసి విధ్వంస పాలన చేశారని దుయ్యబట్టారు. నాడు విగ్రహం కోసం నిధులు సేకరించి పంపిస్తే వెనక్కి పంపారని మండిపడ్డారు. ఇంట్లో ఒక మతం, బయట మరో మతంపై మాట్లాడే నాయకులను నమ్మొద్దని, తమ ప్రభుత్వంలో ఆలయాల నిర్వహణ సవ్యంగా సాగుతుందని ఆయన పేర్కొన్నారు. 5 సంవత్సరాలు పైడితల్లి అమ్మవారి చుట్టూ ఇది కూడా క్లీన్ చేయలేదు, బయట నుంచి సున్నాలు కూడా రాయల. భక్తులన్నీ ఇస్తా ఉంటే ఇలాగ రావడము నాకు చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు భక్తులకి వారు చేయగలుగుతారని ప్రసాదాల్లో కల్తీ వద్దని దానికి కొన్ని సలహాలు కూడా ఇచ్చాం. గత రెగ్యులేషన్స్ మళ్ళీ తీసుకురండి. 9 టెంపుల్స్ ఉన్నాయి మన రాష్ట్రంలో, ఆ 9 టెంపుల్స్లో ఈ టెస్టింగ్ కిట్స్ అంతా పెట్టుకోవచ్చు. దాంతో తోడు 25 జిల్లాలు ఉన్నాయి. ఈ 25 జిల్లాల్లో కామన్ గుడ్ ఫండ్, ప్రతి టెంపుల్ దగ్గర కామన్ గుడ్ ఫండ్ వసూలు చేస్తుంది ప్రభుత్వము. ఆ కామన్ గుడ్ ఫండ్ని వినియోగించుకుంటూ ప్రతి జిల్లా 25 జిల్లాల్లో టెస్టింగ్ ఇది పెట్టి దానికి రెగ్యులేషన్స్ పెడితే ఈ దురాచారాలు అవకాశం ఉండదు అని. ఒకటి తిరుపతి తిరుమల దేవస్థానంలోనే అయిందనుకుంటే పొరపాటు. మనకి కసాయివాడికి కూడా హృదయం ఉంటుంది, గడిచిన ప్రభుత్వానికి ఆ హృదయం కూడా లేదు. గోవుల్ని నిర్బంధించి మేత తీసి సంరక్షణ తీసుకుని ఆకలితో సంపారు మన సింహాచలంలో. ఇలాంటి ప్రవర్తన ఏ ప్రభుత్వానికి మంచిది కాదని. అయితే మనకు అమ్మవారు చల్లగా చూస్తూ వచ్చింది కనుక మనమందరూ ఉన్నాం ఈనాడు.
లేకపోతే ఒకప్పుడు దర్శనం చేయాలంటే పోలీస్ వాడు లడ్డు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బౌద్ధ మతం స్వీకరించి దమదీక్ష తీసుకుని 68 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గండేపల్లి మండలం నీలాద్రిరావుపేట వాసుదేవ నగర్ పార్కులోని బుద్ధుని విగ్రహం వద్ద చక్రప్రవర్తన దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాగసేన బోధి మాట్లాడుతూ 2568 సంవత్సరాల క్రితం గౌతమ బుద్ధుడిగా పిలువబడే అశోకుడు రాజ్యకాంక్షకు స్వస్తి పలికి బహుజన హితాన్ని సుఖాన్ని కాంక్షించారన్నారు. ఆ రోజు అక్టోబర్ 14 అని అప్పటి నుండి అశోక విజయదశమి పండుగగా జరుపుకోవడం జరుగుతుందన్నారు. విజయదశమి భారతీయ నాగులైన బౌద్ధుల పండుగ అని లోక కళ్యాణం కోసం అహింస మార్గాలను విడిచారన్నారు. ఈనాటి పాలకులు రాజకీయ నాయకులు కూడా అశోకుని తమ్మ విధానం గురించి పాలన విధానం గురించి తెలుసుకుని స్వార్థాన్ని విడనాడి ప్రజా శ్రేయస్సు కోసం పాటుపడాలని కోరారు. బీఎస్పీ జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ జుత్తుకు నాగేశ్వరరావు మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ బౌద్ధాన్ని స్వీకరించినది మంచి జీవితాన్ని కొనసాగించడం కోసమేనని మనందరం చెడును వదిలిపెట్టి మంచిని పెంచాలని కోరారు. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ జగ్గంపేట ఇన్ఛార్జ్ సాదే నరేంద్ర మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధనకు తమ్మ దీక్ష అందరూ తీసుకోవాలని కోరారు. పరమ పూజిత బోధిసత్వ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానంలో ఈరోజు 14 అక్టోబర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బౌద్ధ మతం స్వీకరించి 68 సంవత్సరాలు అయిన సందర్భంగా జగ్గంపేట నియోజకవర్గం నీలాద్రిపేట గ్రామంలో వాసుదేవ నగర్లో ఏర్పాటు చేసినటువంటి బుద్ధ విగ్రహం వద్ద మొట్టమొదటిగా ఈరోజు విజయదశమి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి పెద్దాపు నుండి నాగసేన బోధి సోదరుడు వచ్చి ఈ పూజా కార్యక్రమం నిర్వహించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజున బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానంలో ప్రతి ఒక్కరూ నడవాలి. ఈ దేశం యొక్క దశ దిశ న్యాయం స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతత్వం అనేటువంటివన్నీ కూడా ఈ అందరికీ సమానంగా అందేలనేటువంటి ఉద్దేశంతో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎంతో కష్టపడి ఈ రోజున 500,000 మందితోటి బౌద్ధ మతం స్వీకరించడం జరిగింది. ఈరోజు బౌద్ధ ధర్మ అశోక్ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే ఈ 14 అక్టోబర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బౌద్ధ మతం తీసుకున్నటువంటి రోజు. ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క విజయదశమి జరుపుకోవాలి. అలాగే ఇందులో మరి ప్రజలందరూ కూడా మంచిని తెలుసుకుని మంచి విధంగా మసులుకొని ప్రతి విషయం కూడా మనలో చెడు ప్రభావాలను తొలగించుకుని న్యాయమైనటువంటి పోరాటం చేయాలని ఆయన ఈ దీక్షను తీసుకున్నారు. మరి అలాగే మన ఈ యొక్క జగ్గంపేటలో ఇదే మొట్టమొదటిసారి మరి బ్రదర్ నాగసేన బోధి గారిని ఇక్కడికి తీసుకురావడం ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా జరిపించడం కూడా మాకు ఎంత ఆనందంగా ఉంది. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ 14 అక్టోబర్ మేము చాలా ఘనంగా మరి అంబేద్కర్ ఆశయాలసారంగా అంబేద్కర్ యొక్క ఆలోచన విధానంగా మేము ముందుకు తీసుకుని వెళ్ళి ఈ యొక్క జగ్గంపేట నియోజకవర్గ పరిధిలోనే ఇటువంటి కార్యక్రమాలు ప్రతి ఇంటా జరిపించేలాగా ప్రతి విలేజ్లోనూ కూడా ఈ యొక్క బౌద్ధ మతం యొక్క విశిష్ట విశేషాలను కూడా ప్రజలందరికీ తెలియపరుస్తూ మరి ఇటువంటి మంచి అవకాశాన్ని మేము ఇక్కడ తీసుకుని మాకు ఫుల్ సపోర్ట్ చేసినటువంటి మరి మన కృష్ణ గారికి నా హృదయపూర్వక జై భీములు. టీఆర్ టాలెంటెడ్ స్కూలు అలాగే మరి రాజమహేంద్రవరం దగ్గర భారతీయ విద్యాభవన్స్ స్కూల్ హెచ్ఓడిగా పనిచేశాను అక్కడ. ఆ తర్వాత ఆశ్రమ్ పబ్లిక్ స్కూల్ కాకినాడ నాగమల్లితోట జంక్షన్ జేఎన్టీ ఆపోజిట్లో ఉన్నటువంటి ఆశ్రమ్ స్కూల్లో సుమారు 7 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. ఆ తర్వాత ఒక 2-3 సంవత్సరాలు స్కూల్ నడిపాను. అయితే మనం బాల్యం నుంచి కూడా సమాజం మారాలి, సమాజంలో ఉన్నటువంటి నా వంతు ఏదో ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతో చిన్న వయసులోనే మరి పేద ప్రజల కోసం పనిచేసేటువంటి కమ్యూనిస్ట్ ఉద్యమాల వైపు ఆకర్షితులు అవ్వడం, ఆ క్రమంలో కలిసి పనిచేసే క్రమంలో మన అన్న అప్పటికే మాకు ఇన్స్పిరేషను. మేము అప్పటికి నిక్కర్లు వేసుకున్న వయసులో డప్పులు కొట్టి కోలాటం చేస్తూ పాటలు పాడుతున్న వయసులోనే నాయకత్వ స్థానంలో ఉన్నటువంటి అన్న పులిప్రసాద్ గారు పరిచయం అవ్వడం, అయితే ఎంత చనువు లేదు కానీ ఆయన చూస్తే భయపడేవాళ్ళం మేము. బాగా రెబల్ అనే ముద్ర ఉండేది ఆ ఉద్యమాల్లో, ఎందుకంటే ట్రేడ్ యూనియన్స్, అంగన్వాడీ వాళ్ళని, ఆశా వర్కర్సు, మరొక పక్క మిడ్ డే మీల్స్ కార్మికుల్ని, కూలీల్ని, రైతుల్ని, వీళ్ళందరినీ చైతన్యవంతం చేయడం. మెట్ట ప్రాంతం అంటారు బహుశా దీని జగ్గంపేట. దీని పెద్దతల్యంగా జరిగింది. అక్టోబర్ అనేటువంటిది మరి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు చాలా టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. అక్టోబర్ అనేటువంటిది ప్రపంచ చరిత్రలోనే అక్టోబర్ చాలా చరిత్ర ఉంది. విజయవాడ
వరద బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ సిపిఎం ఎంఎల్ న్యూ డెమోక్రసీ శ్రేణులు విశాఖలో ఆందోళన చేపట్టాయి. బాధితులను ప్రభుత్వం మోసం చేసిందని, అన్ని విధాల నష్టపోయిన ప్రజలకు కేవలం 25,000 మాత్రమే ఇచ్చి చేతులు దులిపేసుకుందని వారు ఆరోపించారు. ఈ సందర్భంగా పీఓడబ్ల్యూ జిల్లా కార్యదర్శి వెంకటలక్ష్మి మాట్లాడుతూ, విజయవాడ వరదలో ప్రజలు తీవ్రంగా నష్టపోయారని, వారిని ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. అధికార పార్టీ నాయకులు అవినీతికి పాల్పడి బాధితులకు అన్యాయం చేశారని విమర్శించారు. నా పేరు వెంకటలక్ష్మి, పీఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలను. అయితే విజయవాడలో జరిగిన వరద బాధితులకు జరిగిన నష్టాన్ని ప్రభుత్వం సరిగ్గా సర్వే చేయలేదు. అలాగే నష్టపరిహారం కూడా వాళ్ళకి జరిగిన నష్టానికి సంబంధించి సరైన నష్టపరిహారం చెల్లించలేదు అని చెప్పి సిపిఎం న్యూ డెమోక్రసీ తరఫున ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పద్ధతిని ఖండించడానికి కార్యక్రమం పిలుపునిచ్చింది. పిలుపులో భాగంగా ఇక్కడ జరుగుతుంది. అయితే విజయవాడలో వరదలు రావడానికి ప్రభుత్వం ముఖ్య కారణం. ఎందుకంటే వరదలు వస్తున్నాయని తెలిసి సేఫ్ జోన్లోకి ప్రజలను పంపించకుండా కనీసం ప్రచారం కూడా చేయకుండా నీళ్లు వదిలేసి ముంపుడుకు కారణం చేసింది ప్రభుత్వమే. జరిగిన నష్టానికి 3 అంతస్తులు ఇల్లుంటే కింద ఫ్లోర్ మొత్తం మునిగిపోతే ఇంట్లో ఫర్నిచర్ కానీ ఎలక్ట్రికల్ సామాన్లు కానీ ఎంత నష్టం జరుగుతుందో చిన్న పిల్లల్ని అడిగితే నష్టం చెప్పగలరు. అలాంటిది ప్రభుత్వం 25,000 మొత్తం ఫ్లోర్ మునిగిపోతే సామాన్లకి, బైకులకు కానీ, మొత్తం వెహికల్స్ అన్నింటికి కూడా ఫర్నిచర్ కానీ జరిగిన నష్టాన్ని 25,000 రూపాయలకు చాలా దుర్మార్గం నష్టాన్ని ప్రకటించింది. అందరికి వెహికల్స్ పోయాయి, మొత్తం సామాన్లు కూడా సరైన నష్టపరిహారం చెల్లించలేదు, సర్వే కూడా సరిగ్గా చేయలేదని మా పార్టీ తరఫున అక్కడ సర్వే చేయడం జరిగింది. ఆ సర్వే ప్రకారంగా వచ్చిన సమాచారమే ఇలాగుంది. ప్రభుత్వం అయితే ఇక్కడ ఉదూ తుఫాన్లో అయితే కలెక్టర్ ఆఫీస్ లో నేను అంత శుభ్రం చేస్తాను, వచ్చిన కోట్ల రూపాయలన్నీ మింగేసి ప్రజలు పంపిణీ చేశాను, నేను అంత శుభ్రం చేశానని చేతులు దులుపుకునే కార్యక్రమం ఇక్కడ చంద్రబాబు నాయుడు చేశారు ఆ రోజుల్లో. ఈ రోజు వరద బాధితులకు కూడా అక్కడ కలెక్టర్ ఆఫీస్ లో నేనున్నానని చెప్పి కోట్ల రూపాయలు నొల్లుకొని పోగేసుకుని కనీసం నష్టపోయిన ప్రజలకి, ఎవరైతే మానవత్వంతో ఆ ప్రజల దగ్గరికి వెళ్ళి ముంపుడు గురైన ప్రజల దగ్గరికి వెళ్ళి తిండి కానీ వస్తువు రూపంలో కానీ ఎవరైతే డైరెక్ట్ ప్రజలకు ఇచ్చారో అది మాత్రం ప్రజలకు అందింది, సరైన నష్టపరిహారం ఇవ్వలేదు. అందరు ఎవరైతే ముంపుడు గురయ్యారో మొత్తం అందరూ సర్వే చేయలేదు. సర్వే జరిగిన వాళ్ళందరూ కూడా సరైన సర్వే చేయలేదని చెప్పి సరైన అంచనా కూడా వేయలేదు. నష్టపరిహారం ఎంత జరిగిందని సరైన నష్టపరిహారాన్ని ఇవ్వాలని చెప్పి ఎవరైతే ముంపుకు గురయ్యారో అందరికి కూడా రీసర్వే చేసి వాళ్ళకి సంబంధించిన ఎంత నష్టం జరిగిందో అంత నష్టపరిహారాన్ని ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. వార్డు గ్రామీణ హెల్త్ సెక్రటరీలను పూర్తి స్థాయిలో వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోకి తీసుకురావాలని కోరుతూ విశాఖలో వారు ఆందోళన చేపట్టారు. కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి తమ సమస్యలను పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా యునైటెడ్ మెడికల్ ఎంప్లాయీస్ రాష్ట్ర అధ్యక్షుడు కొట్టాడ జగన్మోహన్ రావు మాట్లాడుతూ, గత 3 ఏళ్లుగా తీవ్ర ఇబ్బందుల్లో పనిచేస్తున్న హెల్త్ సెక్రటరీలను వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోకి పూర్తి స్థాయిలో తీసుకురావాలని డిమాండ్ చేశారు. సీనియారిటీ ప్రకారం పదోన్నతులు కల్పించాలని, మహిళా సిబ్బందికి మెటర్నిటీ సెలవులు డాక్టర్ల సిఫారసు ప్రకారం మంజూరు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. యునైటెడ్ విలేజ్ వార్డ్ హెల్త్ సెక్రటరీస్ అసోసియేషన్ రాష్ట్ర అడ్వైజర్ కమిటీ చైర్మన్ను ఇప్పుడు ధర్నా చేయడానికి కారణం ఏంటంటే, గత ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ హెల్త్ సెక్రటరీస్ అన్న ఇది ఎప్పుడు కూడా వైద్య ఆరోగ్య శాఖలు ఎప్పుడు లేదు. ఎప్పుడు కూడా ఎంపీహెచ్డబ్ల్యూ ట్రైనింగ్ అయ్యారంటే డైరెక్ట్గా ఏఎన్ఎం పోస్ట్ ఎంపీహెచ్ ఫిమేల్ ఇచ్చేవారు తప్ప ఇలా హెల్త్ సెక్రటరీస్ అన్న పదం లేదు. గత ప్రభుత్వంలో ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇచ్చి వీళ్ళు పూర్తిగా మెడికల్ డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేయండి అన్నా సరే వినలేదు. ఈ ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం విజన్ ఉన్న ప్రభుత్వం కాబట్టి మేము ఇచ్చిన కొద్ది కాలంలోనే మాకు 124 జీవో అని చెప్పేసి ఇచ్చి గవర్నమెంట్కి మెడికల్ డిపార్ట్మెంట్కి విలీనం చేస్తూ జీవో ఇచ్చారు. ఆ జీవోకి మేము ఎంతో ఈ యూనియన్ తరఫున మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం. అయితే ఇందులో కొన్ని ఉన్నాయేంటంటే, ఏదైతే అడగకుండా అమ్మాయినా పెట్టదని చెప్పేసి ఇందులో కొన్ని ఉన్నాయేంటంటే, పూర్తిగా ఇంకా అటెండెన్స్తో సంబంధం లేకుండా పూర్తిగా వైద్య ఆరోగ్య శాఖకి డీడీఓ పవర్స్ కూడా ఇవ్వాలని కోరుకుంటూ, ఏదైతే ఉన్నాయో 101 ఏదైతే ఉన్నాయో మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేసిన ఏఎన్ఎంస్కి అందరికీ కూడా యూనిఫామ్ అలవెన్స్లు, ఎఫ్టీ అలవెన్స్లు, తర్వాత ఫీల్డ్ ట్రావెలింగ్ ఎడిషనల్ ఇచ్చారు, ఇవన్నీ ఉన్నాయి. వీటిని కూడా మాకు ఇమ్మని చెప్పేసి అడుగుతూ ఇదే క్రమంలో ఇక్కడ లోకల్గా కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి. లోకల్గా కావచ్చు, స్టేట్ వైడ్గా యాప్స్ విషయంలో కూడా ఒక్కొక్క ఏఎన్ఎంస్ యాప్స్ తగ్గించమంటే వాళ్ళు ఏం చేశారంటే 70 యాప్స్ తీసేసి ఒకే సింగిల్ పాస్వర్డ్ యూజర్ ఐడి పెట్టేశారు. అయినా యాప్లు లోడ్ అయితే తగ్గలేదు. అలాగే బీసీజీ వ్యాక్సిన్ మీద ఎటువంటి అవగాహన లేకుండా మీ టార్గెట్లు కూడా ఇచ్చి ఫీల్డ్ లెవెల్లో చేయమంటే కరోనా మీద ఉన్నంత పబ్లిసిటీ ఈ బీసీజీ వ్యాక్సిన్ మీద లేకపోతే
రాకపోవడంతో పబ్లిక్లో కూడా మెడికల్ డిపార్ట్మెంట్ మీకు వ్యతిరేకతతో ఆ టార్గెట్ మేము రీచ్ అవ్వలేకపోతున్నాం. కాబట్టి మేము అడిగేది ఏంటంటే ప్రభుత్వాన్ని కరోనా మీద ఎంత అయితే పబ్లిసిటీ ఇచ్చి దాని టార్గెట్ రీచ్ అవ్వడం చేశారు, అలాగే ఈ బీసీజీ వ్యాక్సిన్ని కూడా అదే ప్రభుత్వం కూడా పబ్లిసిటీ ఇచ్చి మేము ఫీల్డ్లోకి వెళ్తే వాళ్ళు చేయించుకుంటా కూడా ఇది ఉంటే మా టార్గెట్లు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అవుతాయని కోరుకుంటున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.